బలగం సినిమాకి జనం ఇంతగా ఎందుకు కనెక్ట్ అవుతున్నారు? అసలు సోషల్ మీడియాలో సినిమా రిలీజ్ అయ్యి ఎన్నో రోజులైనా ఇంకా హాట్ హాట్ టాపిక్గా మారుతూనే ఉంది. దీనికి కారణాలేంటి? బలగం ఇటీవల కాలంలో ఓటీటీలు వచ్చిన తర్వాత చిన్న సినిమాలను థియేటర్లో చూడడం మానేసిన జనం బలగం సినిమాను మాత్రం ఓటీటీలో చూసిన తర్వాత కూడా అది తనివి తెరక మళ్ళీ థియేటర్కి వెళ్ళి చూస్తున్నారు. తెలంగాణలో ఇత్తే చాలా పల్లెల్లో దండోరాలు వేసుకొని స్క్రీన్లు ఏర్పాటు చేసుకొని మళ్ళీ సినిమా చూస్తున్నారు. ఊరు ఊరంతా కలిసి సర్పంచులు ఇలాంటి పెద్దలందరూ స్క్రీన్లు ఏర్పాటు చేసి మరీ వాళ్ళ జనాలకి ఈ సినిమాను చూపిస్తున్నారు. జనం ఇంతలా ఈ సినిమాలో కనెక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కథ ఒక సంస్కృతిని ప్రతిబింబించడం, అంటే ఈ సినిమా సాధారణ తెలంగాణ పల్లెల్లో జరిగే ఒక చిన్న కథ. ఈ ప్రాంత ఆచార వ్యవహారాలని సాంప్రదాయాలని ఎలాంటి సినిమాటిక్ అడ్వాంటేజ్ లేకుండా చాలా సహజంగా రాసుకున్నాడు వేణు. కరోనా తర్వాత వచ్చిన చాలా రూటెడ్ సినిమాలకు, అంటే కాంతార, పుష్ప ఇలాంటి రూటెడ్ సినిమాలకు జనము ఎంతలా కనెక్ట్ అయ్యారో అలాగే ఈ తెలంగాణ ప్రాంతీయతత్వాన్ని జనాలందరూ ప్రేక్షకులు అక్కున చేర్చుకున్నారు. తెలంగాణలో దాదాపు సినిమా చూసే అలవాటున్న ప్రతి వ్యక్తి ఇంకొక వ్యక్తితో, అంటే సినిమా చూడని అలవాటు లేని వ్యక్తితో ఏమడుగుతారు బలగం సినిమా చూసేవా అని ఫస్ట్ అడిగే మాట. అతను లేదు అన్నాడంటే, ఏ లేదు బలగం సినిమా చూడు, చూశా నేను, చూసి చాలా ఏడ్చాను. ఇలా ప్రతి ఒక్కరూ ఈ సినిమాని మౌత్ పబ్లిసిటీతో ఇంత పాపులర్ చేశారన్నమాట. అంతలా కనెక్ట్ అయిపోయారు తెలంగాణలో ప్రజానికం. రెండవది ఈ సినిమా ఇంతగా కనెక్ట్ అవ్వడానికి ఇంకొక కారణం ఏంటంటే ఈ సినిమాలో పాత్రలు. మనం సాధారణంగా ఈ సినిమాలో ఒక పాత్రకో రెండు పాత్రలకో కనెక్ట్ అవుతాం, కానీ ఈ సినిమాలో ప్రతి పాత్ర మన ఇంట్లో ఉండే తాత, అవ్వ, మామ, పెద్దమ్మ, చిన్నమ్మ, వదిన, మరదలు, బావ, చెల్లెలు, ఇలా ప్రతి ఒక్కరిని మన ఇంట్లో వాళ్ళనే స్క్రీన్ పైన చూస్తున్నట్టు అనిపిస్తుంది. ప్రతి ఇంట్లో జరిగే చిన్న చిన్న సమస్యల వల్ల మన బంధువులతో మనకున్న పొరపొచ్చాలని కళ్ళ కట్టినట్టు, అర్రే ఇది మన కథే కదా అన్నట్టుగా ఈ సినిమా చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ ఫీల్ అవుతారు. సాధారణంగా ఒక పాత్రకి సినిమా ప్రేక్షకుడు కనెక్ట్ కావాలంటే మనం చేయలేని ఏదో అద్భుతమైన పనిని స్క్రీన్ పైన హీరో చేస్తున్నప్పుడు మనందరూ అబ్బా మనం కూడా ఇలా చేయాలరా అని కనెక్ట్ అవుతాం. లేదనుకో మనలాంటి ఒక సాధారణమైన క్యారెక్టరు ఆ ఎదురుగా తెరపైన సమస్యలు పడుతూ ఆ సమస్యల్ని అధిగమించలేక కష్టాలు పడుతూ ఉంటే అప్పుడు కూడా మనం కనెక్ట్ అవుతాం. కానీ ఈ సినిమాలో ఒక పాత్ర కాదు, ప్రతి పాత్ర ఏ పాత్ర చూసుకున్నా అర్రే ఇది మన బాబాయ్ లాగున్నాడు, ఈయన మన బావలాగున్నాడు, ఈయన మన మామయ్య లాగున్నాడు, ఇలా ప్రతి ఒక్కరు ప్రతి పాత్రకి మన కుటుంబంలో వ్యక్తులందరూ స్క్రీన్ పైన కనపడనున్నట్టే ఫీల్ అవుతారన్నమాట. అందుకే ఈ సినిమా చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎందుకు వాళ్ళు ఏడిస్తే ఏడుస్తారు, వాళ్ళు నవ్వితే నవ్వుతున్నారు, ఏడవకుండా మాత్రం ఎవ్వరు బయటికి రావట్లేదు. ఇంతలా ఈ సినిమాలోని పాత్రలు సహజంగా కట్టిపడేశాయి జనాలు. సో తర్వాత ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే క్లైమాక్స్లో వచ్చే పాట. మామూలుగా ఈ పాటని జానపదం రూపంలో చెప్పారు. జానపద రూపంలో చెప్పడము ఈ పాటకు ఒక పెద్ద అడ్వాంటేజ్. అది ఎంత సహజంగా అనిపిస్తుంది అంటే కుటుంబంలో ఉన్న మనుషులు విలువలు, పెద్ద కొడుకంటే తండ్రి తర్వాత తండ్రి లాంటివాడని, అన్న చెల్లెలు అన్నదమ్ముల మధ్య బంధాలు, బావా బావమరుదుల మధ్య సంబంధాల గురించి ప్రతి ఒక్కరి మనసుల్లో ఉన్న బంధాల్ని తట్టి లేపి చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్న కుటుంబం అంతా కలిసే ఉండాలని గట్టిగా నొక్కి చెప్తారు ఈ పాటలు. జానపదం రూపంలో ఆ కళాకారులు వాళ్ళ గాత్రంతో ఈ పాటని ఇంకో స్థాయికి తీసుకెళ్లారు. అంత భావోద్వేగంగా ఈ పాట చూసిన ఏ ఒక్కరూ ఏడవకుండా మాత్రం ఉండరు. అంతలా అంటే అప్పుడు మనకు అందరూ మన అన్న, మన తమ్ముడు, మన చెల్లెలు వీళ్ళందరూ గుర్తుకొస్తారన్నమాట. అంతలా వీళ్ళ గాత్రంతో మాత్రం మ్యాజిక్ చేశారనే చెప్పాలి. ఇన్ని అంశాలన్నీ కలిపి బలగం సినిమా ఇంతక ప్రేక్షకుల బలగాన్ని చేర్చుకోగలిగింది.
సో ఇంత సహజమైన సినిమా తీసి సినిమా కరెక్ట్గా తీస్తే మళ్ళీ ప్రేక్షకులను ఓటీటీలోనే కాదు థియేటర్స్ కూడా రప్పించవచ్చు అనే ఒక కొత్త సినిమా మేకర్స్కు ధైర్యాన్ని ఇచ్చిన డైరెక్టర్ వేణు టిల్లుకు మనసారా థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ టిల్లు అన్న. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సినిమా డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బలగం సినిమా చూసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అనేది కింద కామెంట్లో మాత్రం కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ అస్లాం, బాయ్.